తూర్పు గోదావరి జిల్లా ప్రతిపడ నియోజకవర్గం శంకవరం మండలం మహాత్మా గాంధీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అలాగే కొర్సాల కన్నబాబు గారి చేతుల మీదుగా మరి నూతన విగ్రహాన్ని ఇక్కడ స్థాపించి విగ్రహంగా నూతన విగ్రహాన్ని ప్రారంభించినందుకు మరి మా గ్రామం తరపున అలాగే నియోజకవర్గం తరపున వారిద్దరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు శంఖవరం గ్రామంలో చాలా మంచి కార్యక్రమాల్ని గౌరవ శాసనసభ్యులు పర్వత ప్రసాద్ గారు ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ ఆహ్వానించారు. మళ్ళీ ఇప్పుడు ఇంకొక గొప్ప బృహత్తరమైన కార్యక్రమం మహాత్మా గాంధీ గారి విగ్రహావిష్కరణ. భారతదేశం ఈ ప్రపంచంలో గుర్తొస్తే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చే నాయకుడు జాతిపితగా కొలుచుకునే మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ గారిని రాజ్యాంగ నిర్మాత మనందరికీ భవిష్యత్ తరాలకి దిశానిర్దేశం చేసిన బిఆర్ అంబేద్కర్ గారిని ఒకే ప్రాంగణంలో ఇక్కడ నిలబెట్టడం అనేది ఒక గొప్ప విషయంగా నేను భావిస్తాను. మహనీయుల్ని మర్చిపోతే మన చరిత్రను మర్చిపోయినట్టు మన పుట్టుకను మర్చిపోయినట్టు. వాళ్ళందరి త్యాగాల ఫలితమే ఈరోజు మనం ఇక్కడ స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం. అంటే ఒక పట్టుదల కలిగిన నాయకుడు, కసితో పనిచేసే నాయకుడు, ఎవరికైనా సాయం చేస్తానంటే చేస్తాను అని దమ్ముతో నిలబడగలిగిన నాయకుడు శాసనసభ్యుడిగా ఉండడం. చాలా బ్రహ్మాండంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ నియోజకవర్గాన్ని ఆయన అభివృద్ధి చేస్తున్నారు. ఇక్కడ మంత్రులుగా మా వంతుగా కూడా ఆయనకి ఎప్పుడు సహకారం అందిస్తామని తెలియజేస్తూ ఇంత అపూర్వమైన ఆదరణ ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. తెలియపరచుకుంటున్నాను, ఈరోజు రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రి చేశారు, కానీ కొన్ని లక్షల మంది గుండెల్లో ఆయన చిరస్థాయి నిలిచిపోయి అటువంటి పథకాలు పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత మళ్ళీ అంతటి చక్కటి సంక్షేమ పథకాలు, చివరి వ్యక్తి వరకు కూడా నాకు ఓటు వేయని వాడికి కూడా, అది ఇతర పార్టీలు తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, దిక్కుమాల జనసేన పార్టీ కావచ్చు, ఏదైనా కావచ్చు, వారికి కూడా ఈ యొక్క పథకాలని ఇవ్వాలి అని చెప్పిన ఒక సంకల్పంతో మంచి మనసుతో పనిచేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. వారికి మరి గాంధీ గారి విగ్రహంతో రూపొందించినటువంటి మెమోరాన్ని బహుకరించవలసిందిగా కోరుతున్నాను. ఫోటో తీసుకోండి బాగా. అలాగే మరొక గౌరవ ముఖ్య అతిథులైనటువంటి